పెళ్లి చేసుకోకుండా ఉండటాన్ని బ్రహ్మచర్యం అంటారా? అవివాహితులందరినీ బ్రహ్మచారులను అనవచ్చా? పెళ్లైనా బ్రహ్మచార్యాన్ని పాటించడం సాధ్యమా? ముమ్మాటికి సాధ్యమే. అందుకు హనుమంతుడే ఉదాహరణ. నిజానికి బ్రహ్మచర్యం అంటే బ్రహ్మ భావనను కలిగి ఉండడము. సృష్టికి మూలమైన కార్యాన్ని త్యజించిన వారో లేక స్త్రీలను ద్వేషించేవారికి దూరంగా ఉండేవారో బ్రహ్మచారులు కాలేరు. నిరంతరం బ్రహ్మని అన్వేషిస్తూ ఆత్మజ్ఞానానికై భౌతిక సుఖాలను దూరంగా ఉండేవారు, రాగద్వేషాలకు అతీతముగా ఉండేవారు బ్రహ్మచారులు. ప్రతి పురుషునిలోనూ స్త్రీతత్వం ఉంటుంది, అదే ప్రేరణా శక్తి. అలాగే ప్రతి స్త్రీలోనూ పురుషుడు కూడా ఉంటాడు. కాబట్టి స్త్రీ పురుషులు పరస్పర విరుద్ధమైన వారు కాదు. అందువల్ల ద్వేషించి త్యజించడం బ్రహ్మచర్యం అనిపించుకోదు. హిందూయిజం గురించి మరెన్నో గొప్ప గొప్ప విషయాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.